అమరావతి రైతుల ఉద్యమానికి సంబంధించి పోలీసులు చేస్తున్న అరెస్టుల మీద చంద్రబాబు గారు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో చంద్రబాబు గారిని పూర్తిగా కడిగి పారేశారు. తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గం నాయకులు కానీ అలాగే కాపు రిజర్వేషన్ల ఉద్యమం కానీ ఏ విధంగా అణిచివేతకు గురైందో వివరిస్తూ ఆ లేఖలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారిని చాలా సూటిగా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. ప్రస్తుతం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మ మహిళలపై దాడి చేస్తే ఇదేనా ప్రజాస్వామ్యం అంటున్నారని, ఒకప్పుడు తన భార్య కోడలు సైతం కాపు ఉద్యమంలో పాల్గొన్న వందలాది మంది తమ సామాజిక వర్గానికి చెందిన వారిపై పోలీసులతో దాడి చేయించినప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మాజీ చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి గారు అంటూ ఆయన కొన్ని విమర్శలు సంధించారు. అంటే తన వారికి జరిగిన అవమానం గురించి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు, కానీ అప్పట్లో కాపులకు చంద్రబాబు చేసిన అవమానాన్ని అన్యాయాన్ని గురించి లోకానికి చెప్పకుండా మీడియాని కూడా మేనేజ్ చేశారు, అది మీకు గుర్తు లేదా అని చెప్పి ఆయన ఆ లేఖలో చాలా క్లియర్గా స్పష్టం చేశారు. అదే టైంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేవారిని తన కాళ్ళ కింద పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు ముద్రగడ పద్మనాభం. అలాగే గతంలో ఆయన చాలా ఉద్యమాలు చేశారు కాపులకు సంబంధించి, తుని ఘటన దగ్గర నుంచి అలాగే కంచాల మీద ఆయన ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ అవ్వడం ఇదంతా కూడా అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆసుపత్రి అనే జైల్లో 14 రోజుల పాటు ఎలాంటి కాలకృత్యాలు తీర్చుకోకుండా, బట్టలు కూడా మార్చుకోకుండా ఒక చిన్న గదిలో బంధించి అదే గదిలో 6 మంది పోలీసులతో నిత్యం కాపలా పెట్టించిన విషయాన్ని అంత త్వరగా మర్చిపోయారా చంద్రబాబు అంటూ మళ్ళీ ఒకసారి ఈ లేఖ ద్వారా ముద్రగడ పద్మనాభం చంద్రబాబు గారికి గతంలో కాపు ఉద్యమ టైంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. వేలాది మంది పోలీసులతో యుద్ధ సామాగ్రితో గ్రామాల్లో కవాతు చేయించి ఏదో పాకిస్తాన్ మీద యుద్ధానికి పంపినట్లుగా మా గ్రామాల మీద పంపించారు, అవన్నీ మర్చిపోయారా, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి చాలా సూటిగా ఇంకా చాలా పదునైన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒక పెద్ద భారీ బహిరంగ లేఖ చంద్రబాబుకి రాశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, అలాగే మాజీ మంత్రి కూడా ఆయన. సో ఇప్పుడు దీని మీదే ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆయన ఎక్కడ రైతులను కానీ రైతుల ఉద్యమాన్ని కానీ ఎక్కడా తప్పుపట్టలేదు, కానీ చంద్రబాబు ధోరణిని మాత్రం చాలా క్లియర్గా తప్పుపట్టారు. అంటే ఒక వర్గం వారికి జరిగితే న్యాయం, ఒక వర్గం వారికి జరిగితే అన్యాయమా, ఒక వర్గం వారికి మీరు ఒక వర్గం ఒక సామాజిక వర్గాన్నే వెనకేసుకొస్తారా, మిగిలిన వాళ్ళు మనుషులు కాదా మీ దృష్టిలో అనేది ఆయన ప్రధానంగా ప్రస్తావించడం. ఎప్పుడు అందరూ అనేటట్టే చంద్రబాబు గారిని పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పడవడం, అలాగే మామ ఎన్టీఆర్ని అప్పట్లో చెప్పుతో కొట్టించడం, అదే చెప్పులు విడిచి ఆయనకు ఫోటోకి దండ వేయడం, ఇలాంటివన్నీ ఒక్క చంద్రబాబుకే చెల్లుతాయి. ఇలాంటి వారిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే శాశ్వతంగా మీకు సెలవు ఇచ్చారు, ఇంకా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది ఒక కలగానే మిగులుతుంది తప్ప అంతకు మించి అంత సీన్ లేదు అనేది ముద్రగడ పద్మనాభం గారు బహిరంగంగా రాసిన లేఖ సారాంశం. మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు గారు ఏమన్నా స్పందిస్తారా? ఒక ఉద్యమం రైతులకు సంబంధించి ఒక ఉద్యమం జరుగుతున్న తరుణంలో, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో నిజంగా ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖ మరింత సపోర్ట్గా ఉంది వైసీపీకి అండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే ఆయన చేస్తున్న ఏదైతే ఉందో ఒక అంటే ఆయన నిజంగా నిజాయితీగా చేస్తున్నారో లేదంటే తమ వారిని రక్షించుకోవడం కోసం అక్రమార్కులను వెనకేసుకొచ్చేందుకు, ఎందుకంటే ఇక్కడ రైతులని రైతుల ఉద్యమాన్ని ఎవరూ తప్పుపట్టట్లేదు, కానీ ఎవరైతే బినామీల పేరుతో 4,070 ఎకరాలు తీసుకున్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వాళ్ళందరూ వాళ్ళని రక్షించడానికే ఉద్యమం చేస్తున్నారనే ఆరోపణల మీద ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, ఏ విధంగా ఆ పార్టీ అధినేత స్పందిస్తారనేది చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.